ఇంతకాలము నిద్రపోయి ఇప్పుడు నిద్ర లేచి యువతకు మోసం చేశారు కాబట్టి సీఎం జగన్ మోహన్ రెడ్డి లంపకాయలు వేసుకోవాలని చెప్పేసి అచ్చెన్నాయుడు ఆరోపణ చేశారు ఏం చెప్తారు ఆలు పడుకొని లేచారా ఇప్పుడు అంటే నాకు అర్థం కాలే నిద్రపోయిన ఆలై ఉంటారు 3.5 సంవత్సరాలుగా వాళ్ళు కళ్ళుండి కనబడక చెవులుండి వినబడక చెప్పింది సరే ఈ 3.5 సంవత్సరాలుగా ఇటువంటి వేదికలు మీద మాట్లాడేటువంటి అవకాశం పారిశ్రామికవేత్తలకు రాలేదు కానీ ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అచ్చెన్నాయుడు గారికి అంబానీ ఎవరో తెలుసా అదానీ తెలుసా జిందాల్ ఎవరో తెలుసా బజాంకాల్ ఎవరో తెలుసా బంగర్ల ఎవరో తెలుసా ఓబ్రాయిల్ ఎవరో తెలుసా దాల్మియాల్ ఎవరో తెలుసా ఎప్పుడైనా చూసుంటాడా ఆయన వాళ్ళందరూ వేదిక మీద వచ్చి మాట్లాడారు ఈ రోజు వాళ్ళు ఎవరెవరు అనేటువంటిది ఒకసారి తెలుసుకోమనండి ఆయన్ని నిద్రలేసి కళ్ళు విప్పి చూసి చెవులుండి విని మాట్లాడితే బాగుంటది అనేటువంటిది మా అభిప్రాయం సో ఇవన్నీ జరుగుతున్నా సరే ఇంకా మేము పట్టించుకోము మేము వినము మేము ఇంకా నిద్రపోతూనే ఉంటాం మాకు మేము రాష్ట్రంలో అధికారంలో లేకపోతే ఏదైనా సరే జరగకూడదు రాష్ట్రం తాలూకు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేయాలి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున సదస్సు జరుగుతున్నప్పుడు కనీసం ప్రశంసించక్కర్లేదు కనీసం మూసుకొని కూర్చోవాలి కదా కానీ ఇప్పుడు కూడా విమర్శలు చేయడం మీకేమైనా ట్రాక్ రికార్డ్ ఉందా ఇటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పుడన్నా ఇంతమంది ఒక వేదిక మీదకి వచ్చి మీ నాయకత్వాన్ని ఎప్పుడన్నా ఇటువంటి సందర్భాలు ఎప్పుడన్నా జరిగినాయా దేశంలో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశంలో ఎవరు పేరు చెప్తే ఎవరన్నా గుర్తుపట్టగలరో అటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు వేదిక మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం గురించి వారు చెప్పిన తర్వాత కూడా ఇంకా మేము వినట్లేదు మాకు వినబడట్లేదు మాకు కనబడట్లేదు అంటే ఆ దేవుడే వాళ్ళని కాపాడాలి ఓకే థ్యాంక్ యూ రేపు మాట్లాడదాం మళ్ళీ